సైలెంట్ గా ఉండండి. ఒక్కటే నేను చెప్తా, చంద్రబాబు నాయుడు ఎంత అసమర్థుడో చెప్తా వినండి. నాది గుడివాడ, నేను 2004లో గెలిచా, 2009లో గెలిచా, 2014లో గెలిచా, 2019లో గెలిచా, 2024లో గెలుస్తా, 2029లో గెలుస్తా. ఇక్కడే పుట్టా, ఇక్కడే చనిపోతా, ఇక్కడే మట్టిలో కలిసిపోతా. కానీ కానీ ఒక్కడి గుర్తు పెట్టుకోండి రాష్ట్ర ప్రజలు, ప్లీజ్ ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే గుర్తు పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు పుట్టిన ఊరు నారావారి పల్లె. ఆ నారావారి పల్లె ఎక్కడుంది? చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో పుట్టాడు, చంద్రగిరిలో పెరిగాడు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచాడు, పార్టీని లాక్కుని అధ్యక్షుడయ్యాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 13 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు కొన్నాడు. 99 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఉండకి వెళితే అక్కడ గెలిచింది గళ్ళ అరుణకుమారి కాంగ్రెస్. 2004లో ముఖ్యమంత్రిగా వెళితే అక్కడ గెలిచింది గళ్ళ అరుణకుమారి కాంగ్రెస్. 2009లో మహాకూటమి అని చెప్పి 4 పార్టీలను కలుపుకుని వెళ్తే అక్కడ గెలిచింది గళ్ళ అరుణకుమారి కాంగ్రెస్. 2014లో గళ్ళ అరుణకుమారి చాలా బలమైనటువంటి అభ్యర్థి అని చెప్పి 4 సార్లు గెలిచినటువంటి గళ్ళ అరుణకుమారిని పార్టీలో చేర్చుకుని ఆవిడికి సీట్ ఎత్తే ఈ నిష్టదరిద్రుడు దెబ్బకే ఆవిడ ఓడిపోయి వైసీపీ గెలిచింది 2014లో. 2019లో వైసీపీ గెలిచింది. 3 సార్లు ఇతనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, 2 సార్లు వైసీపీ గెలిచింది. అంటే చంద్రబాబు నాయుడు ఎంత బలవంతుడో మీకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పనికి మాలినటువంటి వ్యక్తులకు కానీ అర్థమవుతుందో అర్థం అవట్లేదు నాకు తెలియట్లేదు.